జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎంతో కష్టపడి స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్న వాళ్ళల్లో ఒకరు. 20 సంవత్సరాల వయసులోనే స్టూడెంట్ నెంబర్ 1 ఆది సింహాద్రి సినిమాల విజయాలతో స్టార్ స్టేటస్ ను అందుకున్న తారక్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా నిలుస్తారని కామెంట్లు వినిపించాయి. అయితే సింహాద్రి సక్సెస్ తర్వాత వరుస ఫ్లాపులు తారక్ కెరీర్ కు శాపంగా మారాయి. ఆ తర్వాత తారక్ నటించిన పలు సినిమాలు సక్సెస్ సాధించిన ఆ సినిమాలు ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్లు కాదు. బృందావనం తర్వాత వరుసగా 6 సినిమాలు తారక్ ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి. ఆ సమయంలో తారక్ పనైపోయిందని కొన్ని వార్తా ఛానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. తారక్ హిట్ డైరెక్టర్ల వెంట పడుతున్నారంటూ మరికొందరు కామెంట్లు చేశారు. మా సినిమాలు ఎక్కువగా చేయటం తారక్ కెరీర్ కు మైనస్ అయిందని కొందరు కామెంట్లు చేశారు. ఒక దశలో తారక్ సినిమా రిలీజ్ అయితే మార్నింగ్ షో కూడా పూర్తి కాకముందే మెసేజ్ల రూపంలో తారక్ సినిమాల గురించి నెగిటివ్ గా ప్రచారం జరిగేది. అయితే టెంపర్ సినిమా నుంచి మరింత కసితో పనిచేసిన తారక్ తనపై విమర్శలు చేస్తున్న వాళ్లకు గట్టిగా జవాబిచ్చేలా కెరీర్ విషయంలోనే అడుగులు వేస్తున్నారు. వరుసగా 6 విజయాలను అందుకున్న తారక్ నందమూరి హీరోలలో నెంబర్ 1 హీరోగా నిలిచారు. RRR సినిమాలో అద్భుతమైన నటనతో ఆస్కార్ నామినేషన్స్ కు తారక్ ఎంపికయ్యే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరిగేంత గొప్పగా తారక్ నటించారు. అమిషాతో తారక్ భేటీ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఒకరు బీజేపీ బాహుబలి అయితే మరొకరు టాలీవుడ్ బాద్షా. ఇద్దరూ కలిశారు. వారిద్దరూ ఎందుకు కలిశారు? జూనియర్కు బీజేపీ అగ్రనేత పిలుపు దేనికి సంకేతం? ఎన్టీఆర్ భవిష్యత్తు అడుగులు ఎటు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ షా ఎన్టీఆర్ భేటీపైనే చర్చించుకుంటున్నారు. వీరి సమావేశం 2 రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. జూనియర్ను తురుపు ముక్కుగా వాడుకోవాలని బీజేపీ యోచిస్తుందా? ఎన్టీఆర్ను బీజేపీ ఆకర్షిస్తుందా అన్న చర్చ కూడా మొదలైంది. వీరిద్దరి భేటీలో అసలు సినిమాల గురించే మాట్లాడుకున్నారా? ఆహా, అలానే ఒక చిన్న డౌట్. మనకి ఆ సందేహం రావటానికి రీజన్ కూడా లేకపోలేదండి. అయితే వీరిద్దరి భేటీలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం కూడా చోటు చేసుకుంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ షేక్ హ్యాండ్ ఇవ్వడం. ఇందులో ఆశ్చర్యం ఏముంది అని అనుకుంటున్నారా? RRR సినిమాలో తారక్ నటన బాగుందని, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని, అందుకే అమిత్ షా కలిశారని కమలం దళం చెబుతోంది. RRR సినిమా నుంచి కొమరం భీం ముస్లిం టోపీ పెట్టుకున్న స్టిల్ను విడుదల చేసినప్పుడు బండి సంజయ్ మాట్లాడిన మాటలను ఆయన అభిమానులెవరూ మర్చిపోలేరు. కొమరం భీమును కించపరిచేలా రాజమౌళి సినిమా తీశారని, తగిన గుణపాఠం చెబుతామని, నిజాం ఫోటోకు కాషాయం జెండా వేసి సినిమా తీసే ధైర్యం రాజమౌళికి ఉందా అంటూ బండి సంజయ్ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. RRR విడుదల చేస్తే థియేటర్లు తగలబెడతామని హెచ్చరించారు. బిడ్డ, నువ్వు కొమరం భీమును, ఆదివాసుల హక్కులను కించపరిచే విధంగా సినిమా తీస్తున్నావు. వాళ్ళ మనోభావాలు గాయపడే సినిమా తీసి విడుదల చేస్తే బరిసెలతోటి తరిమి కొడతాం అంటూ బండి హెచ్చరికలు జారీ చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అప్పుడు తిట్టిన నోర్లే ఇప్పుడు అతన్ని కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఎన్టీఆర్ పక్కన ఫోటోలో కనిపించడం కోసం బండి ప్రయత్నించడం చూసి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు RRR విషయంలో తారక్ తన అభినయంతో ఊహించిన స్థాయిలో మెప్పించిన, క్లైమాక్స్లోని తారక్కు కొంతమేర ప్రాధాన్యత పెంచి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ భావించారు. RRR వల్ల తారక్ జక్కన్న మధ్య కొంత గ్యాప్ వచ్చిందని కూడా కామెంట్లు వినిపించాయి. అయితే రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ అమిత్ షాతో తారక్ భేటీ ద్వారా ఆ గ్యాప్ని తగ్గించారని, ఈ భేటీ వల్ల అటు అమిత్ షాకు ఇటు జూనియర్ ఎన్టీఆర్కు ఖచ్చితంగా బెనిఫిట్ కలుగుతుందని ప్రచారం జరిగింది. ఇంకోవైపు తన అత్త పురంధేశ్వరి బీజేపీలో కీలక నేతగా ఉండటంతో అల్లుడు పాపులారిటీని పార్టీ కోసం వాడుకోవటానికి ఆమెనే ఈ భేటీ అరేంజ్ చేయించారని ఇంకొక టాక్ కూడా నడిచింది. ఇప్పుడు వినబడుతున్న మాట, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు గట్టి పోటీ ఇచ్చి వీలైతే అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీకి తెలంగాణలో ఆంధ్ర ఓటర్ల మద్దతు అవసరం. ముఖ్యంగా హైదరాబాద్లోనూ దాని పరిసర ప్రాంతాల్లోనూ బీజేపీకి మంచి పట్టు ఉంది. దానికి ఆంధ్ర ఓటర్ల మద్దతు తోడైతే బీజేపీ అధిక శాతం ఓట్లు సాధించే అవకాశం ఉంటుందనేది ఓ అంచనా. జూనియర్ ఎన్టీఆర్ మద్దతు అందుకు ఉపయోగపడుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారట. అందులో భాగంగానే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తోటి భేటీ అయ్యారని అంటున్నారు. మరి జూనియర్ నిర్ణయం ఎలా ఉందో? ఏదేమైనా రాజకీయాల గోలలో పడి మన టైగర్ సినిమాలకు దూరం కాకుండా ఉంటే చాలు అని అభిమానులు ఆశిస్తున్నారు. చిన్న సీన్లో సైతం అద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే తారక్ పడిలేచిన కెరటమని, ఆయన కెరియర్లో మరెన్నో అద్భుతమైన విజయాలు సాధించాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా NTR 30 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దీనిపై అయితే ఓ లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం అయితే ఈ చిత్రం ఈ నెల ఆగస్టు 31 లాంచ్ కాబోతుందని అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Pregnya Media. Please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.